రిజిస్ట్రేషన్లు బంద్ కావడంతో యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర ఆవస్థలు పడుతున్నారు. 100 రోజులు గడుస్తున్నా సర్కార్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గాడిలో పెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న చర్యలను హైకోర్టు తప్పట్టింది. గురువారం హైకోర్టులో ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విచారణ జరిగింది. ప్రభుత్వం గతంలో కోర్టుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం స్లాట్ బుకింగ్ కోసం కానీ పీటీ నెంబర్ కానీ ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలో చెప్పిన ఆ ఆదేశాలు అమలు చేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని తెలిపింది హైకోర్టు. సమ్మరీ ట్రాన్సాక్షన్లో కూడా ఆధార్ కార్డు నెంబర్ అడగడాన్ని హైకోర్టు తప్పట్టింది. ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దని ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది న్యాయస్థానం. ఆధార్ కార్డు కాకుండా ఏదైనా అడగవచ్చని సూచించింది. అయితే హైకోర్టు సూచనలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ పీటిన్ స్లాట్ బుకింగ్ పేరు మీద ఆధార్ నెంబర్ అడగడం సరైంది కాదని హైకోర్టు సూచించింది. ఎక్కడ కూడా ఆధార్ కార్డు వివరాలు వ్యక్తిగత వివరాలు సేకరించొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు అమ్మేవారు కొనేవారు సాక్షుల నుంచి ఆధార్ కార్డు నెంబర్లు వ్యక్తిగత వివరాలు అడగొద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. అదేవిధంగా ఆ వివరాలతో కూడిన కాలమ్స్ను సాఫ్ట్వేర్ నుండి కూడా తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించాలి కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డు వివరాలు అడగొద్దని సూచించింది. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ల సవరణ కోసం వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.